ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులకు, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపవలనట్లును ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:31. దోస్ హూ యూజ్ ద వరల్డ్ హ్యాస్ దో దే డిడ్ నాట్ మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ద ఫ్రమ్ ఆఫ్ దిస్ వరల్డ్ హీస్ పాసింగ్ అవే. 1 కొరింథియన్స్ 7:31. ప్రభు ఇచ్చిన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోకము పైన ఆశలు పెట్టుకున్నవారు, ఈ జీవితమే శాశ్వతం అనుకున్నవారు గమనించాలి, ఈ లోకము ఎప్పటికైనా గతించిపోయేదే అని. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారై ఉన్నారు. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. ఈ భూమి మికటమైన వేండ్రముతో లయమైపోవును, అందులోని సమస్తము ఏదో ఒకరోజు గతించిపోవును. ఈ లోకమును ప్రేమించిన వారు సాతాను సంబంధులు అని వాక్యము తెలియజేస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, ఈ లోక స్నేహములు వ్యర్థమైనవి, ఈ భూమిపై జరుగుతున్న ప్రతి క్రియ అశాశ్వతమైనది అని. మనమైతే ప్రభువును అంగీకరించక మునుపు ఈ లోక సంబంధులమే, కానీ ఇప్పుడైతే దేవుని సంబంధులము అని ఎరిగి ఉన్నాము. అయినా కానీ మనలో కొందరు ఇంకా ఈ లోక సంబంధులుగానే జీవిస్తూ వ్యర్థమైన వాటి కొరకు వెంపర్లాడుతున్నారు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఒకవేళ మనము కూడా అటువంటి వారి వలె జీవిస్తున్నామేమో ఒకసారి పరీక్షించుకోవాలి. నోవాహు కష్టపడుతూ దేవుడు సెలవిచ్చిన రీతిగా నావను సిద్ధపరుస్తుంటే, మిగతా వారు అపహాస్యం చేస్తూ ఈ లోక సుఖమును అనుభవిస్తూ జీవించారు. కానీ చివరకు ఏమైంది? నోవాహు కుటుంబం రక్షింపబడింది, వారంతా నశించిపోయారు. అదేవిధంగా దేవుడు మనకు కూడా బయల్పరిచాడు, ఈ లోకము గతించిపోయేదే, ఈ శరీరము నశించిపోయేదే అని. కాబట్టి నోవాహు వలె పరలోక రాజ్యము కోసం జీవించాలి, కానీ అన్యుల వలె ఈ లోకములోని అందాల కొరకు, ఈ లోకములోని ధనము కొరకు, ఈ లోకములోని తాత్కాలికమైన వాటి కొరకు జీవింపకూడదు. ఈ భూమి మీద జీవితం ఒక ప్రయాణమని మనం గ్రహించి ఒక యాత్రికుని వలె ఉండాలి. ఎందుకంటే ఈ లోకపు నటన, అందులోని సమస్తము గతించిపోయేవి. వాటిపై ఆశ కలిగి ఉంటే ఎప్పటికైనా బాధనే మిగులుతుంది, కానీ దేవునిపై ఆశ కలిగి జీవిస్తే నిత్య ఆనందమే మనకుంటుంది. రేపు ఏమవుతుందో అనే భయము మనకుండదు. ప్రార్థన. నిజమైన ప్రేమ కలిగిన మా దేవా, నిత్య జీవమును అనుగ్రహించు మా ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ లోకము శాశ్వతము కాదు అని, ఈ జీవితము ఒక యాత్ర అని మరొక మారు మాకు జ్ఞాపకము చేసినందుకై వందనములు తండ్రి. ఈ లోకము మీద ఆశలు కలిగి లేకుండా నిత్య జీవం కొరకు జీవించు వారిగా మమ్మలను మార్చమని, ఏ రకమైన ఆపదలను బట్టి భయపడక మీపై ఆధారపడేవారిలా మమ్మల్ని ఉంచమని, మా కుటుంబమును మా దేశమును మీ రెక్కల చాటున భద్రపరచమని మా రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.